इस दुनिया में रहने वाले दीवानों, इस दुनिया में रहने वाले दीवानों, इस मसीह के पास आओ दीवानों, इस मसीह के पास आओ। इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है। యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, 8వ వచనం చదువుదాం ఫస్ట్. ఆ తర్వాత వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. వారికి నువ్వు భయపడద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ మాటలు దేవాది దేవుడు యిర్మీయాతో చెప్పాడు. మనం ఫస్ట్ నుంచి చదువుకుందాం. 1వ అధ్యాయం 1వ వచనం, బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడైన హిల్కియా కుమారుడైన యిర్మీయా వాక్యములు. ఎవరైనా హిల్కియా కుమారుడు యిర్మీయా, ఈయన్ని ఏడుపులు ప్రవక్త అని కూడా అంటారు. కన్నీరు కార్చి ఇస్రాయేల్ కొరకు బాగా ప్రార్థించేవాడు, ఏడ్చేవాడు. కన్నీరుతో తన తలను జలమయం చేసేసుకున్నాడు. కన్నీరు కార్చి ప్రార్థించే ఈ యొక్క ప్రవక్త, ఈయన బెన్యామీను దేశమందలి అనాతీతులో కాపురమున్న యాజకులలో ఒకడైన లేవి వంశస్థుడు హిల్కియా కుమారుడైన యిర్మీయా వాక్యములు. ఆమోను కుమారుడైన ఓషియా యూదాకు రాజై ఉండగా, యోషియా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమైంది. మొదటి వచనంలో ఈయన ఎవరి కుమారుడు అని చెప్పబడింది. తర్వాత ఈయన ఎవరు రాజు టైంలో ఉన్నాడని కూడా మరి చరిత్ర ఆధారాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఆమోసు కుమారుడైన ఓషియా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడిన 13వ సంవత్సరమున యెహోవాకు యిర్మీయా దగ్గరికి ప్రత్యక్షమైంది. మరియు ఓషియా కుమారుడకు యెహోయాకీము యూదాకు రాజై ఉండగాను, ఓషియా కుమారుడకు సిద్కియా యూదాకు రాజై ఉండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరము వరకు, అనగా ఆ సంవత్సరములు 5వ నెలలో యెరూషలేమును చెరదీసుకొని పోబడు వరకు ఆ వాక్కు ప్రత్యక్షమగు చుండెను. ఈ వాక్కు మరి ఎవరెవరి కాలంలో ప్రత్యక్షమవుతూ ఉంది? ఎందుకంటే ఆ రోజుల్లో దేవుని వాక్కు ఎవరు పడితే వాళ్ళకు వచ్చేది కాదు. దేవుడు కొంతమంది నాయకులను సెలెక్ట్ చేసుకుని, కొంతమంది ప్రవక్తలను సెలెక్ట్ చేసుకుని, వాళ్లను తన ఆత్మతో నింపి ఆయా రాజులకు దేవుని వాక్కుని ఏం చేసేవాడు, తీసుకెళ్ళి చెప్పించేవాడు.
హిస్కియాకి మరణకర రోగం వస్తే యెషయాను పంపించాడు. దావీదు పాపం చేస్తే నాతాను ప్రవక్తను పంపించాడు. అట్లాగా మరి దావీదును అభిషేకించడానికి సమూయేలు ప్రవక్తను పంపించాడు. అట్లాగా దేవుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఏం చేసేవాడు, ఆయా కాలంలో తన వాక్కుని వారి ద్వారా ప్రత్యక్షపరుస్తూ ఉండేవారు. ఈ రోజుల్లో దేవుని వాక్కు తన సేవకుల ద్వారా తన యొక్క పరిశుద్ధాత్మతో అభిషేకించి అనేకుల ద్వారా యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలందరి ద్వారా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన తన వాక్కును ప్రజ్వలింప చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రోజుల్లో కూడా ఈ వాక్యం ఎవరెవరు, హోషియా కుమారుడు యెహోయాకీము యూదారాజు అయి ఉండగా, తర్వాత హోషియా కుమారుడు సిద్కియా యూదారాజు అయి ఉండగా, ఆయన ఏలుబడి 11వ సంవత్సరం వరకు, అనగా ఆ సంవత్సరాలు 5వ నెలల యెరూషలేము చెరదీసుకొని పోవు వరకు కూడా ఈ వాక్కులన్నీ కూడా ఏమైనాయి, యిర్మీయాకి ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. 4వ వచనం, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. యిర్మీయాకి దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏమని చెప్తుందంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగి తిని. నేనంటాను, యిర్మీయాకి దేవుడు ఆ విధంగా చెప్పినప్పుడు మనల్ని కూడా దేవుడు గర్భంలో రూపింపక మునిపే, యిర్మీయాని ఎరిగిన దేవుడు నిన్ను కూడా తెలుసు, నువ్వెవరో ఆయనకి తెలుసు. ఏ గర్భంలో పుట్టబోతున్నావో, ఏ కుటుంబంలో పుట్టబోతున్నావో, ఏ మందిరంలో నువ్వు వెళ్ళబోతున్నావో అన్నీ కూడా ప్రభువుకు తెలుసు. అంటే గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని. ఇంకా నువ్వు పిండం అవ్వకముందే, జగత్తి పునాది వేయబడక మునిపే, నీ తల్లిదండ్రులకి వివాహం చేయక మునిపే, ఆ గర్భంలో పిండంగా రూపించక ముందే నీవు నాకు తెలుసని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఈ దేవుడు ఎంత శక్తిమంతుడు ఒకసారి ఆలోచించండి. ఈ దేవుడు ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచించండి. ఈ దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో ఆలోచించండి. ఆయనంట గర్భములో రూపింపక మునిపే నీవు, గర్భములో నేను నిన్ను, గర్భములో నేను నిన్ను ఎవరు రూపించారు యిర్మీయాని? ఇక్కడ గొప్ప సత్యం వినండి, నిన్ను రూపించింది ఎవరు? దేవుడే. నువ్వు నల్లగా ఉన్నా దేవుడే నిన్ను రూపించాడు, తెల్లగా ఉన్నా దేవుడే నిన్ను రూపించాడు, ఎలాగున్నా సరే దేవుడు నిన్ను రూపించాడు. నిన్ను తయారు చేసిన వాడు దేవుడు, నిన్ను ఆయన సృష్టికర్త నీ చేతులతో నిన్ను తయారు చేశాడు. కాబట్టి నువ్వు దేవుని చేత ఏమైంది, రూపించబడిన బిడ్డవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, నేను దేవుని చేత రూపింపబడిన బిడ్డను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుడు ఒక యూనిక్గా, అంటే ఒక ప్రత్యేకంగా దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుడు ఒక ప్రత్యేకంగా దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన పరిస్థితి కొరకు దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుడు నిన్ను ఒక పర్పస్ కొరకు సృష్టించాడు. దేవుడు ఆ కుటుంబంలో ఉంచాడంటే నీ ద్వారా దేవుడు అనేక కార్యాలు చేయాలన్న ఉద్దేశంతో దేవుడు నిన్ను సృష్టించాడు. ఈ 44వ రోజు దేవుడు నిన్ను నడిపించాడంటే ఒక కారణం చేత నిన్ను నడిపించాడు. నిన్ను మార్చాలన్న ఉద్దేశంతో నిన్ను నడిపించాడు. నీ బ్రతుకును అనేకులకు ఆశీర్వాదకరంగా చెయ్యాలని నిన్ను రూపించాడు, నడిపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని. నీవు గర్భము నుండి బయటపడపుకు మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చూసారా, యిర్మీయాతో చెప్తున్నాడు, గర్భములో నువ్వు రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. నువ్వు నాకు తెలుసు. అంతేకాదు, గర్భంలోంచి బయట రాకముందు నేను నిన్నేం చేశానో ప్రతిష్ఠించాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజమే, మనమందరం కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన బిడలం. ఆ రోజుల్లో కొన్ని ప్రవక్తలు ఉండేవాళ్ళు, వాళ్లే ప్రతిష్ఠించబడేవాళ్ళు. ఇప్పుడైతే అది లేదు. రక్షణ పొందిన ప్రతి బిడ కూడా, పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి బిడ కూడా ప్రతిష్ఠించబడిన బిడ్డ. ఎందుకు ప్రతిష్ఠించబడ్డావు? ప్రతి వారికి కూడా నీవు దేవుని సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే దేవుడు మనను రాజులుగా,
యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని ఏం చేసాడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనము దేవుని యొక్క రాజ్య సమూహం, మనం దేవుని యొక్క యాజక సమూహంలోకి వచ్చాం మనం. కాబట్టి ప్రతి వారికి దేవుడు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరేం చేయాలంట, సువార్తను ప్రకటించాలి. అక్కడ ఓన్లీ ఏర్పరచబడిన వారే వెళ్ళాలి, ప్రతిష్ఠించబడిన వారే వెళ్ళాలని ఏమీ కాదు. రక్షణ పొందిన ప్రతి బిడ కూడా నశించిపోతున్న ఆత్మల దగ్గరికి వెళ్ళి ప్రభువును గురించి చెప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి వారు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలామంది వారి సొంత పనులు, వారి కుటుంబాలు, వారి శరీరాలు, వారి ధనాన్ని వృద్ధి చేసుకుంటూ వారికి వారే బ్రతకాలని ప్రయత్నిస్తున్నారు. అలా చేసేవారు చాలామంది భయంకరమైన ఆలోచనలు, సాతాను యొక్క ఆలోచనలు నడిచేవారే. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను నియమించింది ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రతిష్ఠించింది ఎందుకో తెలుసా? దేవుని గర్భంలో రూపించక ముందే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే అనేకులకి ప్రభుని గురించి చెప్తావని. ఆ పని నువ్వు చేయకపోతే దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో ఎప్పుడు కూడా మనకి కనబడనే కనబడవు. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఈ లోకంలో ఎవరి దగ్గర పనిచేస్తే ఆ పని గంటలు బట్టి, ఆ పనిని బట్టి నీకు జీతం ఇస్తారు. అదే యేసయ్య, యేసయ్య రాజ్య వ్యాప్తిలో నువ్వు పనిచేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బంధువులు, నీ స్నేహితులను అనేకుల ముందును దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని పనిచేసి చెడిపోయిన వాళ్ళు లేరు. దేవుని పనిచేసి చెడిపోయిన వాళ్ళు లేరు. దేవుని పనిచేసి బాగుపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తిండి లేని వారు, తిండి కూడా దొరికి వారి జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకంటాడు, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే, దేవుడు చెప్తున్నాడు యిర్మీయాతో, నిన్ను నేను ఎరిగి తిని, నీవు గర్భం నుంచి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కూడా దేవుని సువార్త ప్రకటించడానికి ఆయన మనల్ని కూడా ప్రతిష్ఠించాడు. 6వ వచనం చూడండి. అందుకు అయ్యో ప్రభుకి యెహోవా చిత్తగించము. 5-6 వచనం కలిసి ఉన్నాయని కూడా చూడండి. అందుకు అయ్యో ప్రభుకి యెహోవా చిత్తగించము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాడు. యిర్మీయాకు 3 మాటలు దేవుడు చెప్పాడు. మొదటి మాట ఏం చెప్పాడో తెలుసా? తల్లి గర్భంలో రూపించక ముందే నేను నిన్ను ఎరిగి తిని, 1. 2వది ఏమన్నాడు? నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 3వది ఏమన్నాడు? జనములకు ప్రవక్తగా నిన్ను చేశాను అనగానే వెంటనే ఏమన్నాడో తెలుసా యిర్మీయా? అయ్యా నేను బాలుడను, అయ్యో నేను బాలుడను, నేను నిన్ను పంపిన వారి యొద్దకు నువ్వు పోవలను, నేను బాలుడను మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. చూసారా, నిజమైన అన్నాడు, అయ్యా నేను చిన్నవాడిని, మాట్లాడడానికి నాకు శక్తి చాలదు. ఇంకొక ఆయన కూడా బాలుడు, ఒక ఆయన ఒక మాట అన్నాడు. ఎవరన్నారు చెప్తారా? ఒక ఆయన ఒక మాట అన్నాడు, ఎవరికైనా మైండ్లో గుర్తుకొచ్చిందేమో. సమూయేలు ప్రవక్త, సొలొమోను మహారాజు ఏమన్నాడు? ఈ ప్రజలను పాలించడానికి నాకు శక్తి చాలదు, జ్ఞానం లేదు అని అడిగాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ప్రభు దగ్గరికే రావాలి. ఏదైనా నీకు చదువు రావట్లేదు, అయ్యా చదువు రావట్లేదని దేవుని దగ్గర అడుగు. అయ్యా ఇదిగో నాకు శక్తి చాలట్లేదయ్యా, ఈ ఫీజులు కట్టడం నాకు శక్తి చాలట్లేదయ్యా, అయ్యో ఇదిగో నా కుటుంబాన్ని నడిపించడం నాకు శక్తి చాలట్లేదని దేవుని మీద ఆధారపడే బిడ్డలుగా మనం ఉండాలి. చూడండి, నిజంగా యిర్మీయా ఎంతో మంచిగా అంటున్నాడు. నిజం చెప్పేస్తున్నాడు దేవునికి, అయ్యా నేను బాలుడిని, మాట్లాడడానికి నాకేమి లేదు, శక్తి చాలదు. అనగానే దేవుడు ఏం చెప్పాడు చూడండి, యెహోవాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి ఎదుట నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత మంచి మాట చూడండి, నువ్వు బాలుడు అంటానికి వీల్లేదు, నీ కంటికి నువ్వు బాలుడివే కానీ
నీకున్న శక్తి, నిన్ను ఎలా నింపాలో శక్తితో నాకు తెలుసు, నిన్ను ఎలా వాడుకోవాలో నాకు తెలుసు, నిన్ను ఎక్కడికి పంపించాలో నాకు తెలుసు, ఎవరితో మాట్లాడించాలో నాకు తెలుసు. దేవుడు చెప్తున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుకు లోబడి ఉండడం ఎంతో మంచిది. ప్రభు ఏది చెప్తే అది చేయటం మనకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఏది చెప్తే అది మనం చేయాలి. ప్రభు ఇవ్వండి అంటే ఇవ్వడు, దాని తిరుగులేదు. ప్రభు వెళ్ళి ఇక్కడ సువార్త చెప్పండి అంటే వెళ్ళిపోవటం అంతే. ప్రభు కొరకు పనిచేయమంటే పనిచేయటమే ప్రభు కొరకు. అంతేగాని ఎదురు చెప్పటాలు, చాలామంది చాలా రకరకాలుగా శరీర కార్యాలు వేసుకుని బ్రతుకుతూ ఉంటారు. అలా బ్రతకడం వల్ల వాళ్ళకి దీవెన ఉండదు, ఆ దేవుని కరుణ కనికరం వాళ్ళ మీద ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాలుడు అని అనవద్దు, నేను పంపించిన వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలని చెప్పాడు. 8వ వచనం అప్పుడు చెప్తున్నాడు దేవుడు. ఈ అంత వృత్తాంతం మీకు ఎందుకు చెప్పానంటే, ఈ ఎవరితో చెప్పారు ఈ మాటలు మనకు తెలియాలి. ఇప్పుడు ఈ మాటలు ఎవరితో చెప్పారు? 8వ వచనం ఎవరితో చెప్పారు చెప్పండి? యిర్మీయాతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవాకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని బట్టి భయపడాల్సిన అవసరం మనకి లేదు. ప్రభు చెప్పిన మాట మనం చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు పనిలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, ప్రభుకి మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏ విషయాన్ని బట్టి మనం భయపడాల్సిన అవసరమో లేదు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనం విడిపించే దేవుడై ఉన్నాడు. అందుకే యిర్మీయాతో చెప్తున్నాడు, వారికి భయపడద్దు, నేను ఎవరి దగ్గరికి పంపిస్తానో, యో ఈ యొక్క ఇస్రాయల్ జనాంగం దగ్గరికి నేను పంపిస్తున్నప్పుడు నేను చెప్పిన ఏ మాటలు చెప్తే నువ్వు ఏం చేయాలి? అది చెప్పాలి. ఈరోజు దేవుని మాట్లేదని చెప్తే చాలామంది దాన్ని వంకరగా తీసేసుకొని దైవ శాఖల మీద రివర్స్ అయిపోయేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రసంగం నా కొరకే చేశారు, పాస్టర్ గారు నన్ను ఆలోచించే చేశారు, నా మీదే చెప్పారని చాలామంది రివర్స్ అయిపోయి పాస్టర్ గారికి వ్యతిరేకంగా జీవిస్తూ, ఇంకా నేను ఆ మందిరానికి రాను, ఆ పాస్టర్ మొహం చూడను. నా మొహం చూడపోయినా పర్వాలా, నువ్వు దేవునికి ఎంత వ్యతిరేకమైపోతున్నావు ఆలోచించు ఒక్కసారి. దేవుని జీవజల ఓటను నువ్వు తోసేస్తున్నావు, నీ శరీర కార్య నువ్వు బయట పెట్టుకుంటున్నావు, దాని ద్వారా నీ బ్రతుకులో మేలు కాదు కదా. దానివల్ల నీకేంటో తెలుసా? దీవెనలన్నీ కోల్పోతావు. ఆఖరికి నీ పరిస్థితి ఎలా తెలుసా? దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మిగిలినట్టు లేరు. హిట్లరు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు, దేవునికి వ్యతిరేక దేవుని జనాంగాన్ని ఊచకోత కోశాడు, ఆ గ్యాస్ ఛాంబర్స్లోకి యూదులను పంపించి చంపేశాడు, ఎంతో భయంకరంగా చేశాడు. చేస్తే నిలబడ్డాడు, ఆఖరికి వాడుకు వాడే కాల్చుకుని చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా నిలబడకూడదు. దేవునికి చూడండి, దేవుడు ఏది చెప్తే, ప్రభు చెప్తున్నాడు నువ్వు భయపడద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు నేను నిన్ను పంపించిన చోటకు నువ్వు బాలుడని నువ్వు అనవద్దు, బాలుడు అనవద్దు. నేను ఎవరి దగ్గరికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి, ఎవరు ఏది చెప్తే నువ్వేం చేయాలి తెలుసా? చెప్పాలంతే. చాలామందికి బాధ కలిగేది ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వమని చెప్తే ఎక్కడ లేని బాధ వచ్చేస్తాడు, గుండెల్లోంచి బాధ తన్నుకొచ్చేస్తాడు. ఏంట్రా బాబు పద్దాకి మాటలు చెప్పకపోతే నీకు దీవెన ఎలా వస్తుంది? నేను ఆ విషయాన్ని దాచిపెట్టాను అనుకోండి, సపోజు నువ్వు ఎలాగుంటావు? నువ్వు అడుక్కునే స్థితిలో ఉంటావు. నీ విత్తనమే నీ రాబడి నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా నువ్వు దేవుని సందులో విత్తే స్థితిలో ఉండాలి. నువ్వు దశంబ కంపల్సరీగా ఇవ్వాలా? చాలామందికి బాధకరంగా ఉంటుంది ఇవన్నీ చెప్తున్నప్పుడు. రక్షణ పొందమన్నా బాధే, ఎలా తెలుసు? ఖండించి అమ్మా మీరు తప్పు చేస్తారు చెప్తే నచ్చదు మనుషులకి. ఏమి కొడు చాలా సాఫ్ట్గా నిదానంగా ఏమనుకోకుండా, ఓ ఎంత భయంకరంగా జీవిస్తున్నా, ఎంత ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా, ఏమి కత్తించకుండా, ఏమీ లేకుండా ఉంటే ఎంత మంచిది. అది ఉట్టిది కాదు, అది మంచిది కాదు.
ఎక్కడికక్కడ నువ్వు సరి చేసుకోవాలి, ఎక్కడికక్కడ నువ్వు దిద్దుకుంటా ఉండాలి. ప్రతి మాట నీకు వినబడుతున్నప్పుడు అయ్యా ఒకవేళ అటువంటి స్థితి నాలో ఉంటే తీసివేయి, నన్ను పరిశుద్ధపరచు, ఈ లోకం కొరకు నేను బ్రతకట్లేదయ్యా. ఒక దినాన నువ్వు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీ బోర వినే స్థితిలో నేను ఉండాలి నాయన, రెప్ప పాటులో నిన్ను ఎదుర్కొనే స్థితిలో నేను ఉండాలి. ఇవన్నీ బైబిలికల్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ దేవుని సత్యాలు. ఈ సత్యం సత్యంగానే బోధించాలా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. అక్రమంగా సంపాది తీసుకొని దేవునికి వస్తే అవసరం లేదు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అవసరం లేదు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని సన్నిధిలో నీతిగా నీతిమంతులు కలిగిన కొంచెం ఏంటంట, బహుశ్రేష్టమైంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది కడుపు కోసమో, ఏదో కడుపులు నింపుకోవడానికి, ఏదో వృద్ధి చేసుకోవడం కాదు. మానవ జీవితాలను దేవునికి ఏ డాగు కళంకము ముడత మచ్చ లేకుండా ఆ జీవితం ఉండి ఒక దినాన ప్రభు స్వరాన్ని విని రెప్ప పాటున ప్రభుని ఎదుర్కోవడానికి నువ్వు వెళ్ళిపోవాలి. అటువంటి భక్తి చేయాలి. అవి చెప్తే ఎవరికి కూడా నచ్చు. నిన్న ఒక పాస్ గారి దగ్గరికి వెళ్ళాం, మంచి సేవకుల ఖమ్మం వెళ్ళాడు. ఆయన అంటున్నాడు, పాస్ గారు ఈరోజు యవన పిల్లలు వచ్చి అసలు భక్తిలో నాణ్యత లేదు, ఏమి సమర్పణ లేదు, ఏదేదో చెప్పేస్తున్నారు, అలా చేస్తున్నారు, పరిశుద్ధాత్మ లేదు, ఏమీ లేదు, వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారయ్యా. నిజంగా చూస్తుంటే చాలా బాధేస్తుంది. అంత ఏమైపోయింది తెలుసా, చాలా ఏమన్నంటే సంఘం మానేస్తారేమో, అమ్మో ఈ మాట అంటే అమ్మా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మా అంత ఎవరికి నష్టం, ఎవరికి నష్టం? ఒక సత్యం చెప్పమంటారా, దేవుని కొరకు పరిగెత్తే దైవ సేవకుడు యొక్క గొడుగు కింద ఉండటం ఎంతో దీవెన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఆత్మల కొరకు ఈరోజు 44వ రోజు, పిచ్చక ఒంట్లో బాగోలేదు, అసలు భయంకరంగా కాళ్ళు పొట్లు, పొద్దున్నే లేచి పరిగెట్టుకుంటూ మళ్ళీ ఇలా మందిరం దగ్గర కూర్చుని నేనైతే నా వల్ల కాదు ప్రభువా, నేను ఉండలేనని వచ్చేసి నేను పాశం గారితో చెప్పాను, అమ్మా నేను ఇవాళ చెప్పలేను, మీరు కానివ్వండి, అవసరమైతే మీరు వాక్యం చెప్పడం మీకు నష్టపోతే ఆ లైవ్ తీసేసి మీరు చెప్పుకోండి మీకేం బాధ. కానీ మనసులో అనుకున్న, ప్రభువా నువ్వు నన్ను పిలిచింది పని కోసమే, కాబట్టి నేను వెళ్ళి స్నానం చేసి రెడీ మళ్ళీ నిలబడ్డాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. రాత్రి 3 గంటలకు అలాగే వచ్చావు ఇంటికి. అయినా ఎందుకు ఈ కష్టం, ఎందుకు? ఏదో ఆత్మలు పురు సంపాదించాలి, నశించిపోయే ఆత్మలు కావాలి మనకి. ఎంతోమంది నాశనం అయిపోతూ ఉన్నారు, ఎంతోమంది కుటుంబాలు పాడైపోయే స్థితిలో ఉన్నాయి, ఎంతోమంది ఈ వార్త విని బాగుపడతారని, ఈ ప్రభు వార్త విని బాగుపడతారని, ప్రభు తల్లి గర్భంలో రూపించక ముందే ప్రభు నువ్వు తెలుసని చెప్పాలని, ప్రభు నిన్ను అభిషేకించాడని చెప్పాలని, ప్రభు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడని, ఏ విషయానికి భయపడకుండా సత్యాన్ని సత్యంగా ఏం చేయాలి, ప్రకటించాలి. అంతేగాని ఏదో కాలక్షేపం కొరకు ఏదో సరదాగా ఈ పని చేయట్లేదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా.